హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, అజియో నుండి నేను ఒక మ్యాక్సీ డ్రెస్ అయితే తెప్పించానన్నమాట. అది కూడా ప్యూర్ జార్జెట్ పార్టీ వేర్ డ్రెస్. యాక్చువల్గా నా బర్త్డే అయితే అప్కమింగ్ ఉందన్నమాట, సో బర్త్డే కోసమని కొన్ని డిఫరెంట్ అవుట్ఫిట్స్ని అజియో, మింత్రా, మీషో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అవుట్ఫిట్స్ని అయితే తెప్పించాను. సో అందులో అజియో నుంచి అయితే మ్యాక్సీ డ్రెస్, అది జార్జెట్ మ్యాక్సీ డ్రెస్, లాంగ్ గౌన్ అంటారు కదా, గౌన్ లాంటిది అయితే తెప్పించారనమాట. సో అది ఎలా ఉంది ఏంటి అనేది వీడియోలో చూసేద్దాం. సో మన గౌన్ వచ్చేసరికి ఇదన్నమాట, మంచిగా పింక్ కలర్లో ఉంది, లైట్ పింక్, పింక్లో కూడా లైట్ షేడ్ అనమాట, పేస్టల్ కలర్ అంటారు కదా, అలాంటి కలర్లో ఉన్నది. సో మన డ్రెస్ అయితే త్రూ అవుట్ డ్రెస్ అయితే ఇలా వచ్చేసిందండి. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, పేస్టల్ కలర్లో ఉన్న పింక్ కలర్లో ఉందన్నమాట, పేస్టల్ పింక్ విత్ అసిమెట్రికల్ ప్యాటర్న్లో ఉన్న డ్రెస్ ఇది. అండ్ ఇది ప్యూర్ జార్జెట్ మెటీరియల్ అనమాట. ప్లస్ మనకి ఆ మెటీరియల్ కూడా క్వాలిటీ చాలా సాఫ్ట్గా ఉంది, మీరు ఇక్కడ గమనించవచ్చు. బట్ ఇది ఫుల్ అయితే జార్జెట్ మెటీరియలే. అండ్ ఫ్రంట్లో మాత్రం మనకి ఇక్కడ సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారు. అండ్ ఇది నెక్ పార్ట్ ఆఫ్ ఇట్ అనమాట. నెక్ వచ్చేసరికి మనకి హై నెక్ టైఅప్ వస్తుంది కదా, సో అలాంటి నెక్ అనమాట. సో సీక్వెన్స్ వర్క్ అనేది ఇలా ఉంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి కూడా బెల్ హ్యాండ్స్ ఇచ్చారనమాట, అంటే జస్ట్ మనకి పఫ్ హ్యాండ్స్ లాగా హ్యాండ్స్, స్లీవ్లెస్గా కాకుండా హ్యాండ్స్ ఉన్నాయి, బట్ మనకు చూడడానికి స్లీవ్లెస్ లాగా కనిపిస్తుంది, బట్ హ్యాండ్స్ ఉన్నాయన్నమాట, మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఈ స్మాల్ పోర్షన్ వచ్చేసరికి మనకి హ్యాండ్, ఇది ఫుల్గా స్లీవ్లెస్ కాదు, బట్ స్లీవ్స్ ఉన్నాయి, స్లీవ్స్ డ్రెస్సే, బట్ స్లీవ్స్ అనేవి చాలా కొద్దిగానే ఉందన్నమాట, అంటే స్మాల్ స్లీవ్స్ ఉన్నాయి, సో మనకి కనిపించదు అనమాట అంతగా స్లీవ్స్. అండ్ డ్రెస్ ఫుల్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి ఇలా ఉందండి. ఇది వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ అనమాట, ప్యూర్ జార్జెట్ మెటీరియల్, మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఫుల్గా అంటే ఫుల్గా జార్జెట్ మెటీరియల్ ఇది. అండ్ ఇది ప్యాటర్న్ వచ్చేసరికి అసిమెట్రికల్ ప్యాటర్న్లో ఉందన్నమాట, అనార్కలీనే, అసిమెట్రికల్ అనార్కలీ ప్యాటర్న్ ఉంది కదా, అందులో అయితే అలాగుంది. ప్లస్ ఇది నాకు నార్మల్గా ఏంటంటే మనకు పార్టీ వేర్కి కానీ ఫంక్షన్స్కి కానీ, అంటే మరీ ఎక్కువ గ్రాండ్గా లేకుండా ఈవినింగ్ పార్టీస్ ఉంటాయి కదా, అలాంటప్పుడు చాలా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. సో మనకి ఇది ఫ్రంట్ పార్ట్, డ్రెస్ ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా ఉంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఒక లేయర్ ఆఫ్ టాప్ అన్నమాట, అంటే మనకి ఇక్కడ మధ్యలో అటాచ్ చేశారు ఇది ఒక లేయర్, మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇది ఒక లేయర్, ఈ లేయర్ కాకుండా మళ్ళీ మనకి ఇక్కడ ఫుల్ ఫ్రిల్స్ అయితే ఉందన్నమాట. సో ఇది ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసరికి మనకి ఫుల్ ఫ్రిల్ ఉంది ఇక్కడ, మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఫుల్ ఫ్రిల్ అయితే ఉందన్నమాట. ఇది ఫ్లేర్ కానీ ఇదంతా కూడా చాలా నీట్గా ఇచ్చారు. అండ్ లోపలికి వచ్చేసరికి మనకి ఇదే సేమ్ పింక్ కలర్ లైనింగ్ అయితే ఉంది, లైట్ పింక్ లైనింగ్. ఇది వచ్చేసరికి కాటన్ బ్లెండ్ క్లాత్లోనే, సంథింగ్ ఎలాస్టిక్ క్లాత్లో క్లాత్ లాగా ఉంది, అంటే షీత్ క్లాత్ అంటారు కదా, అలాంటిది అనమాట. త్రూ అవుట్ మనకి గౌన్ అంతా కూడా ఇది ఎలాస్టిక్ అనేది అయితే ఉందండి, మంచిగా మీరు ఇక్కడ గమనించవచ్చు. సో త్రూ అవుట్ గౌన్ అంతా కూడా మనకి ఇదైతే ఇచ్చారు, లైనింగ్ అయితే ఇచ్చారు. అండ్ దీనికి ఇంకొక పార్ట్ ఏంటంటే మనకి టూ సైడ్స్ టూ పాకెట్స్ కూడా ఇచ్చారనమాట, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ అసిమెట్రికల్ ప్యాటర్న్లో, ఈ ప్యాటర్న్లో ఉన్న డ్రెస్లో నార్మల్ డ్రెస్సుకి వచ్చినట్లు ఒక ఫుల్ రౌండ్ వచ్చి ఇక్కడ మనకి కుచ్చులు వచ్చాయన్నమాట, ఫ్రిల్స్ ఇక్కడ మీరు గమనించవచ్చు. సో అండ్ ఈ ఫ్రిల్స్తో పాటు ఈ ఒక ఎక్స్ట్రా లేయర్ అనేది వచ్చింది, అందుకే నేను లేయర్డ్ ప్యాటర్న్ అని ముందే చెప్పాను. అండ్ ఇక్కడ మనకి టూ సైడ్స్ కూడా టూ మంచి పాకెట్స్ అనేవి ఇచ్చారనమాట. సో ఇక్కడ ఒక పాకెట్ ఉంది, అండ్ ఇటు సైడ్ కూడా ఇంకొక పాకెట్ ఉందన్నమాట, మీరు ఇక్కడ చూడొచ్చు. సో టూ పాకెట్స్ అయితే మంచిగా ఇచ్చారు. అండ్ త్రూ అవుట్ డ్రెస్ అంతా కూడా ప్లెయిన్గా ఉంది, ఓన్లీ మనకి నెక్ ప్యాటర్న్ దగ్గర మాత్రమే సీక్వెన్స్ వర్క్ అనేది అయితే ఉందన్నమాట, రెస్ట్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఫుల్ ప్లెయినే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద డ్రెస్ కూడా సేమ్ అలాగే ఉందండి, మీరు ఇక్కడ గమనించవచ్చు, ఫుల్ ప్లెయినే ఉంది. బట్ ఓన్లీ ఏంటంటే మనకి ఇక్కడ జిప్ ఇచ్చారనమాట, సో మంచిగా జిప్ అయితే ఇచ్చారు ఇక్కడ,
వేసుకోవడానికి ఇక్కడ దాకా ఉన్నది జిప్ అనేది అటాచబుల్ జిప్పే, మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇదన్నమాట. అండ్ ఇది కిట్టీ పార్టీస్కి, బర్త్డే పార్టీస్కి జస్ట్ మనం కేక్ కట్ చేసేటప్పుడు అట్లాంటప్పుడు బాగుంటుంది కదా అన్నట్లు. మరి ఎక్కువ గ్రాండ్గా ఉన్న తనకు కూడా ఆ టైంకి, అంటే ఎవరెవరి కంఫర్ట్నెస్ని బట్టి ఉంటుందన్నమాట. కొంతమంది గ్రాండ్గా ప్రిఫర్ చేస్తారు, కొంతమంది సింపుల్గా ఉన్న ప్రిఫర్ చేస్తారు. సో నాకైతే సింపుల్గా ఉన్నవే నచ్చుతాయి, అందుకని చెప్పి నేను ఇది తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి మనకి, నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా జిప్ ఉంది అని చెప్పి, మీరు ఇక్కడ గమనించవచ్చు బ్యాక్ సైడ్ వాళ్ళు మెన్షన్ చేశారు. సో అది లోపల నుంచి, సో జస్ట్ మనకి నడుం దగ్గర వరకు అయితే జిప్ ఇచ్చారనమాట. ఇన్ కేస్ మనకు కావాలి అనుకుంటే ఇక్కడ స్టిచ్ చేయించుకోవచ్చు, స్టిచ్చింగ్ కానీ క్వాలిటీ కానీ. సో ఇదంతా కూడా చాలా నీట్గా ఉందండి. ఇది వచ్చేసరికి మనకి మిస్ చేస్ బ్రాండ్ నుంచి అనమాట. ఈ బ్రాండ్ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, నేను ముందు ఎప్పుడూ ట్రై చేయలేదు ఈ బ్రాండ్. సో ఎంఆర్పి వచ్చేసరికి 3495, అండ్ నాకు ఇది 874 రూపీస్కి అయితే వచ్చింది. అండ్ నేను అప్లై చేసిన కూపన్ కోడ్ అయితే బూమ్ అండి. అండ్ ఇది ఈ బ్రాండ్ డ్రెస్, అది పార్టీవేర్ డ్రెస్, నేను జస్ట్ పిక్లో మనకి ఎలా ఉందో సేమ్ అదే సేమ్ డ్రెస్ అయితే వచ్చిందనమాట. క్వాలిటీ అండ్ ప్యాటర్న్ అండ్ ఎస్పెషలీ నెక్ అనమాట, మీరు ఇక్కడ గమనించవచ్చు నెక్కి విత్ 2 హుక్స్ ఇచ్చారు. జస్ట్ మనం పైకి హై వీ నెక్ అంటారు కదా, హై నెక్కి పైన కట్టుకోవడానికి అన్నట్లు. సో ఇదైతే బాగా నచ్చిందనమాట. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Please do subscribe.